ఎవరే చెప్పింది చెత్తపని అని చెప్పింది? ఏం మాట్లాడుతున్నారు? చెత్తపని ఎక్కడ వేసినా మీరు దాని చెత్తపని ఎందుకు అంటారా? మీరు ఎవరే చెప్పింది? ఎవరేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ప్రభుత్వం బద్నాం చేయాలని చెత్తపని అంటుంటే చెత్తపని, అరే బాబా అది కేంద్ర ప్రభుత్వము వాళ్ళు చాలా స్పష్టంగా మరి ఈ యొక్క గార్బేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫ్రమ్ డోర్ స్టెప్ నుంచి కలెక్ట్ చేసుకోవాలనే ఒక కార్యక్రమంలో భాగంగా క్లాప్ ఆంధ్రప్రదేశ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ అందులో భాగంగా ఈరోజు ఆటోస్ ఏర్పాటు జరిగింది. తర్వాత గార్బేజ్ కలెక్షన్ మరి ఈ కేంద్రాలు ఇంటర్మీడియట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బయో మైనింగ్ చేస్తాను. ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఈరోజు ఆ యూసర్ ఛార్జెస్ ఏవైతున్నాయో ఆ యూసర్ ఛార్జెస్ చేస్తాను. దానికి పన్ను అంటారేంటి? ప్రతి ఇంట్లోకి మీరు ప్రతి ఇంట్లోంచి అది చెత్తను మనం తీసుకొచ్చే వాళ్ళను ఏ రోజుకి ఆ రోజు గతంలో ఎట్లా ఉండింది? గతంలో ఏ విధంగా పారిశుభ్రత ఉండింది? పారిశుద్ధ కార్యక్రమాలకు ఏ విధంగా వాళ్ళు జీతాలు ఇచ్చేవాళ్ళు? ఎన్ని నెలలకు జీతాలు ఇచ్చేవాళ్ళు? ఏ విధంగా పారిశుభ్రత ఉండింది? మరి ఏ విధంగా దాన్ని మానిటర్ చేశారు? ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, స్వచ్ఛ సర్వేక్షణ్ కానివ్వండి, ఈ కార్యక్రమాల్లో భాగంగా చెత్తని ఏ విధంగా మనం ఇంటి దగ్గర ఫ్రమ్ ది డోర్ స్టెప్ నుంచి కలెక్ట్ చేసుకుంటూ మానిటర్ చేస్తుంటూ జియో ట్యాగింగ్ కానివ్వండి, ఈ వాళ్ళని మానిటర్ చేసే విధానంలో కానివ్వండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విస్తృతంగా వాడుకొని చేస్తున్నటువంటి నేపథ్యంలో అది యూసర్ ఛార్జెస్ కింద ఏదైతే ఉందో అదే ప్రాపర్టీ ట్యాక్స్లో కలిపి 1 in 6 months కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా అది ఆలోచించిస్తూ ఉంటే చెత్త మీద పన్నేసాము, పన్నులు పెరిగిపోతున్నాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియని మరి పరిస్థితుల్లో ఈరోజు కేవలం ఏదో ఏమీ లేదు రాజకీయంగా పూర్తిగా మరి ఈ ఒక ఉనికి కోల్పోయి కార్యకర్తలందరూ కూడా మరి ఎక్కడికక్కడ డీలా పడిపోయి ఉన్న పరిస్థితులు ఏదో ఒకటి చేసుకోవాలి, వారి అస్తిత్వతను కాపాడుకోవాలని ఒకరు పాదయాత్ర చేస్తుంటే ఒకరు పార్టీలో తన స్థానాన్ని కాపాడుకోవాలని ఇంకొకరు తాపత్రయపడుతుంటే ఈరోజు కేవలం మంచి పనులు చేస్తుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఏదో ఒకటి బురద చల్లాలని చెప్పి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఎవరు కూడా ఆశించట్లేదు, ఎక్కడ కూడా ప్రజాస్పందన లేదు అనే విషయాన్ని వాళ్ళు గమనించాలి. మీరే చూడండి, మనం మేము చేస్తున్నట్టు మంచి పనులకు రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా మరి ప్రజలు తీర్పు ఇచ్చబోతున్నారు మీరే చూడండి. వాళ్ళు రాజకీయంగా దీన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఏదో బాధుడను లేకపోతే ఇదేం కర్మ అని చెప్పి కార్యక్రమాలు చేస్తూ ఏ విధంగా దానికి ప్రజాస్పందన ఉందో మీరు ఒకసారి వీడియో చేసి చూడండి. ఈరోజు అది కాకుండా పన్నులు పెరుగుతున్నాయి, పన్నుల భారం పెరిగింది, ఇవన్నీ డబ్బులన్నీ వృధా, డబ్బులు పప్పు బిల్లలాగా పంచుతూ ఉన్నారు. ఏం మాటలు? ఈరోజు మీరు తగలబెట్టినటువంటి ఆ డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో ఈ అమరావతి అని చెప్పి గ్రాఫిక్స్ ద్వారా నేనున్నాను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా వాళ్ళు ఏం చేస్తారో నేను చెప్తాను. రండి, ఈరోజు మేమేం చేస్తున్నామో చెప్తాం. ఈరోజు అన్నిటికీ కానివ్వండి, రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కానివ్వండి, వాళ్ళ ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క వేతనం కానివ్వండి, మేము ఎంతవరకు ఎన్ని వందల కోట్లు పెట్టవచ్చు మేము చెప్తాను. నేను నిన్ననే రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో కూడా సిఆర్డీ రివ్యూలో పెండింగ్ పనులు హైకోర్టులు కానివ్వండి, సీడాక్సిస్ రోడ్డు కానివ్వండి, కరకట్ల రోడ్డు రోజు ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు మీద తిరుగుతాడు. ఆయన కొంచెమైనా జ్ఞానం లేదా? కనీసం ఈ రోడ్డు అయినా వాడించాలని ఈరోజు అవన్నీ టేకప్ చేస్తున్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మరొకసారి నేను స్పష్టం చేస్తాను.